అత్యాచార ఆరోపణలు అలాగే పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు కూడా తీసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి తాజాగా ఇండియాలో ల్యాండ్ అయిపోయాడు. చాలా అతనిపైన సెప్టెంబర్లో ఈ కేసు ఏదైతే నమోదైంది, ఆ కేసు నమోదైనప్పటి నుంచి అంతకంటే ముందు కూడా విదేశాల్లోనే ఉన్న హర్ష సాయి తాజాగా అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించాడు. ఈ సందర్భంగా తను కేసు గురించి స్పందిస్తూ, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నిజానిజాలు బయటికి వస్తాయి అనే ఒక కామెంట్ అయితే చేశాడు. ప్రస్తుతం అతను హైకోర్టు ఇచ్చిన బెయిల్ పైనే ఉన్నాడు. అయితే సెప్టెంబర్ నెలలో ఓ యువతి హర్ష సాయిపై కేసు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే సదరు యువతి అలాగే హర్ష సాయి ఒక సినిమా విషయమై ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ సినిమాకు ఆమె ప్రొడ్యూసర్గా కూడా పనిచేసినట్టు చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలోనే హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అలాగే తన నుంచి 2 కోట్ల వరకు తీసుకొని తిరిగి చెల్లించకుండా తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఆ కేసు వేయడం అయితే జరిగింది. ఆ కేసు నమోదైనప్పుడు అంతకంటే ముందు జానీ మాస్టర్ కేసు కూడా ఇలాంటిదే, లైంగిక ఆరోపణల కేసు నమోదవడం, ఇలా ప్రముఖ వ్యక్తులు, యూట్యూబర్లు కావచ్చు, ఇలాగే డ్యాన్స్ మాస్టర్ సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇలా మహిళల నుంచి అమ్మాయిల నుంచి లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఆ విషయం అప్పట్లో పెను సంచలనంగా మారింది. అయితే అప్పటి నుంచి విదేశాల్లోనే ఉన్న హర్ష సాయి ఆ కేసు మీద కానీ సదరు యువతి చేసిన ఆరోపణలపైన కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒక స్టేట్మెంట్ కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత, హైకోర్టు నుంచి ఆల్రెడీ ముందస్తు బెయిల్ తీసుకున్న తర్వాత తాజాగా ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే మరి ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్తారో అని చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిన హర్ష సాయి తను ఏ తప్పు చేయలేదని, నిజానిజాలు బయటికి వస్తాయని, తను ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని, డబ్బులు డిమాండ్ చేయలేదని, ఆ నిజానిజాలు అయితే చాలా బయటకు వస్తాయి. తన వైపు నుంచి అంటే తన పైన వచ్చిన ఆరోపణలు పెద్దగా సత్యం లేకపోవడం వల్లే హైకోర్టు తనకు బెయిల్ ఇచ్చింది అన్న విషయాన్ని కూడా హర్ష సాయి చెప్పుకొచ్చాడు. అయితే మరి ఇప్పుడు హర్ష సాయి హైదరాబాద్కి తిరిగి రావడంతో మరి ఈ కేసు విషయంలోనే కోర్టులో విచారణ కోసం హాజరైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఈ హర్ష సాయి పైన నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు అయితే ప్రస్తుతం అయితే కోర్టు పరిధిలో ఉంది. మరి ఈ కేసు విషయంలో కోర్టు ఎలాంటి విచారణ చేపట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. ప్రస్తుతం హర్ష సాయి హైదరాబాద్కు తిరిగి రావడం అయితే కాస్త విశేషంగానే మారింది. మరి చూడాలి ఈ కేసు విషయంలో కోర్టు ఎలాంటి విచారణ చేపడుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి.